బ్యాక్ శేషు గారు, మీరు అన్ను మీరు కామెంట్ చేశారు ఇందాక, ఈ 2 నెలల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 2 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడింది అని అన్నది, అంటే మీరు దేని బేరీ చేసుకుని ఈ మాట అన్నారండి? యా ఇప్పుడు బలహీన పడింది అని అంటే, వాళ్ళు స్థానిక సంస్థల్లో అనేకమైనటువంటి మున్సిపాలిటీలను కార్పొరేషన్ని కోల్పోయినటువంటి సందర్భం ఉంది. చాలా మంది నాయకులు, మీరు మొట్టమొదటి వికెట్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మారినటువంటి సందర్భాన్ని చూసాం కదా, అనేక మంది పార్టీ మారని సందర్భాన్ని చూసాం కదా, కౌన్సిలర్స్ మారినటువంటి సందర్భాన్ని చూసాం కదా, మేయర్లు మారినటువంటి సందర్భం చూసాం కదా, మున్సిపల్ చైర్మన్లు మారినటువంటి సందర్భాన్ని చూసాం కదా. అవిశ్వాస తీర్మానాలు ఆల్మోస్ట్ ఆల్ 90% కార్పొరేషన్లలోను తర్వాత మున్సిపాలిటీలోను పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం కదా. అది అది ఒకటి. రెండోది, ఈ 2.5 కాలంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా తప్పిదాలు ఏమి చేయలేదు, ఒక కేఆర్ఎంబి తప్ప. కాబట్టి అది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన స్టామినాను అట్లనే నిలబెట్టుకుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది మీరు అడిగిన ప్రశ్న. రెండోది ఏంటంటే, 2014 శాసనసభ ఎన్నికల్లో ఏ రిజల్ట్స్ వచ్చాయో, 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్స్ వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో ఏ రిజల్ట్స్ వచ్చాయో, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా అవే రిజల్ట్స్ వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో ఏ రిజల్ట్స్ వచ్చాయో, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా అవే రిజల్ట్స్ వస్తాయి అని భావించటంలో పరమార్థము లేదు అని అంటే నేను చేసేటటువంటిది ఏమి లేదు. నేను రెండు ఉదాహరణలు రెండు ఫ్యాక్ట్ చెప్పి నేను ఈ అంశాన్ని మీ ముందు చెప్తున్నాను. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అని అంటే, మోడీకి చరిష్మా లేదని నేను అనలేదు, మోడీకి స్టామినా లేదని అనలేదు. మూడోసారి హ్యాట్రిక్ విజయం మోడీ సాధించబోతున్నారని దేశవ్యాప్తంగా ఒక విధమైనటువంటి రాజకీయ వాతావరణం ఏర్పడింది. దాన్ని మనం కాదనలేనటువంటి విషయం. బట్ తెలంగాణ కాంటెక్స్ట్ లో ఏంటి అనేదే మన చర్చ జరుగుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా అనే చర్చ జరుగుతుంది, పొత్తుంటే ఎవరికి లాభం అనే చర్చ జరుగుతుంది, పొత్తు లేకపోతే ఎవరికి నష్టమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పంజాబ్ లో వీక్ గా ఉంది కాబట్టి అకాలీదర్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటుంది. పాయింట్ నెంబర్ 1. భారతీయ జనతా పార్టీ హరిత ప్రదేశ్ లో అంటే ఉత్తరప్రదేశ్ లో ఒక భాగంలో వీక్ గా ఉంది కాబట్టి ఆర్ఎల్డీని దగ్గరకు తీసుకుంది, ఇండియా కూటమి నుంచి తీసుకొని ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంది. తర్వాత కర్ణాటకలో ఓడిపోయింది కాబట్టి జేడిఎస్ ని దగ్గరకు తీసుకుంది, బీహార్ లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఎన్డీఏ ఇండియా కూటమిలో నుంచి జేడియూని తీసుకొని నితీష్ కుమార్ తీసుకొని తన్నో కలుపుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం తోటి పొత్తు చర్చలు జరుపుతుంది. మరి తెలంగాణకు వచ్చేసరికి ఆ విధమైన ప్రయత్నాలు ఉండవని ఎట్లా అనుకోవాలి మనం? ఇప్పుడు నీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను, ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధపడుతుంది అనేటటువంటి విషయం నేను చెప్పినప్పుడు, మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడటానికి, తన 4 లోక్సభ స్థానాలను నిలుపుకోవటానికి, 6, 7, 8, 9 గెలవటానికి తన సొంతంగా బలపడాలి లేదా బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు జరగకుండా ఉండటానికి ఏమన్నా అవకాశం ఉందా? జరగటానికి అవకాశం ఉందని ఒక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఆ స్పెక్యులేషన్స్ లో ఉన్నవే 3 ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవటానికి ప్రాబబిలిటీ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, అది బీఆర్ఎస్ తో ఉంటుంది. ఇద్దరు పొత్తు పెట్టుకుంటే ఇద్దరికి తన సీట్ల సంఖ్యను పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు చూడండి, ఇప్పటి వరకు మనం 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 శాసనసభ ఎన్నికల గనక చూస్తే 9 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితే లేదండి. ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్, వీటిలలో అసలు ఓడిపోయే అవకాశమే లేదు. కాబట్టి 9 ఖచ్చితంగా గెలుస్తుంది అనేటటువంటి ఒక రాజకీయ వాతావరణం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంటది. +1, +1, +1. మరి మిగతా 2 పార్టీలు ఏం చేస్తాయి? ఖాళీగా ఉంటాయా? వాళ్ళు కూడా ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ వేస్తారు కదా. కాంగ్రెస్ ని నిలువరించేటటువంటి ఎత్తుగడలలో బీఆర్ఎస్ సొంతంగా నిలబడే అవకాశం తక్కువగా కనపడుతుంది, బీజేపీ తన స్టామినా నిలబెట్టుకునే అవకాశం తక్కువగా కనపడుతుంది. ఈ కాంటెక్స్ట్ లో, ఈ పొలిటికల్ పోలరైజేషన్ లో 2 పార్టీలు కలవాలనేటటువంటి ఒక ఆలోచనకి ఎందుకు రావు అనేటటువంటి ఒక అభిప్రాయమే, ఒక చర్చనే జరుగుతుంది ఇక్కడ. ఒక బలమైనటువంటి పార్టీని ఎదుర్కొనేటటువంటి క్రమంలో 2 మిగతా పార్టీలు కలిసేటటువంటి అవకాశాలు ఉండవా? ఉంటే ఏమిటి పొలిటికల్ గా వాళ్ళకు వచ్చేటటువంటి లాభం? ఖచ్చితంగా ఇప్పుడు 1+1=2 కాదు రాజకీయాలు అంటున్నారు, కానీ పొత్తు ఎప్పుడైనా ఆ పార్టీల బలాన్ని పెంచుతుంది,
పొత్తు వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, కానీ లాభం వచ్చేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఆ పొత్తు అనేది ఆ రెండు రాజకీయ పార్టీల బలాన్ని పెంచుతుంది కాబట్టి 1+1 2గా పోయినా పర్వాలేదు, కానీ రెండు పార్టీల పొత్తు వాళ్ళ బలాన్ని పెంచుతుంది కాబట్టి వాళ్ళ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన జరుగుతుందా అనే ఒక విశ్లేషణ చేస్తున్నాం. కన్ఫర్మ్ చేయట్లేదు కదా. బీజేపీ ప్రతినిధి గమనించాల్సింది ఏంటంటే ఓ విశ్లేషకుడుగా ఈ అవకాశం ఉండొచ్చు అని నేను చెప్తున్నాను, కన్ఫర్మ్ చేయలేదుగా నేను. బీఆర్ఎస్ కి బీజేపీకి పొత్తు కుదిరిపోయింది, వాళ్ళు రేపు పొద్దున అన్ని సీట్లు గెలుస్తున్నారు, కన్ఫర్మ్ నేను చేయలే. అవకాశం ఉండొచ్చేమో, ఉంటే ఇలా జరుగుతుందేమో అనేటటువంటి ఒక స్పెక్యులేటివ్ డిస్కషన్. పోటీ చేసే కంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఒక కాంగ్రెస్ నిలువరించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే కదా ఆ విషయాన్నే కదా ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ తన సీట్ల సంఖ్యను పెంచుకోవటానికి వీక్ గా ఉన్న దగ్గర అలయన్స్ పార్ట్నర్స్ ని తెచ్చుకుంటుంది. మరి ఆంధ్ర తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు తెచ్చుకోవాలనుకోవాలి మనం? కాబట్టి దేర్ మే బి ఛాన్సెస్ అలయన్స్ బిట్వీన్ ది బీజేపీ అండ్ బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని మనం ఎట్లా అంటాం? ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పొత్తుంటుందా తెలంగాణలో మీరు చెప్పండి. ముగ్గురు ప్యానలిస్టులు ఉన్నారు మన దగ్గర, మూడు రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన చర్చలో. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి పాసిబిలిటీ ప్రాబబిలిటీ దేనికి ఉంటుంది? దేర్ మే బి ఛాన్సెస్.